మనం ఎక్కడికి వెళ్తున్నాం? రాత్రి నుంచి నువ్వే కదరా దారి చెప్తున్నావు. నిజమా? నువ్వే కదరా కన్ను కొట్టగానే ఫోన్ తీసి వీడియో చూపించమన్నా. అలాగా నువ్వే కదా రాత్రి వీడియో తీసావు. ఇదిగో మీ ముందు. ఆ మరి ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వాణి. ప్రభావతిని కిడ్నాప్ చేశాను. బండి ఎక్కడికి వెళ్తుంది? రే నువ్వు ఉండరా, పురుష హైవేలో వెళ్తుంది. బండి వెనక్కి తిప్పించుకుంటున్నావా? నువ్వు మూసుకొని ఉండరా, ఢిల్లీ బాంబే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడు. రాత్రి నుంచి ఏంతలో చెవులు మూసుకుపోతున్నాయి. రే బండి వెనక్కి తిప్పరా. రే ఎక్కడున్నారా? డబ్బు తీసుకురావడానికి వెళ్తా ఉన్నా. సరే డబ్బు చేతికి వెళ్ళగానే కాల్ చేయండి. సరే అన్న. చెప్పరా అన్నగారు. అది నాదన్నగారు. చెక్ చేయరా. ఎరా నేను ఈ స్థాయికి రావడానికి ఎంతమందిని గొయ్యి తీసి నించున్న పాళంగా పాతి పెట్టానో తెలుసా? నా దగ్గరే నువ్వు ఈకలిస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. డబ్బు కరెక్ట్ గా ఉందన్న గారు. ఇవ్వు, వాళ్ళకే ఇవ్వు. మీకు ఈ 10 కోట్లు ఎక్కడవి? సరిగ్గా లెక్కట్టారా? ఏ 10 కోట్ల చెప్పండి రాయప్ప, ఎక్కడ మీకు ఈ 10 కోట్లు? అది నా పార్టీ ఫండ్. ఇది పార్టీ ఫండ్ అని చెప్పారంటే సీఎం దగ్గర నుంచి అందరిని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా చెప్పండి. అయితే ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించి మార్చి మార్చి చెప్పడానికి ఇదేమన్నా రాజకీయ వేదిక? ఇంట్రాగేషన్. మర్యాదగా నిజం చెప్తే మీకే మంచి. నేను నా సొంతంగా పార్టీ పెడుతున్నా. ఆ పార్టీకి సంబంధించిన ఫండ్ ఇది. సొంత ఫండా? అదే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. ఇతనే నాకు ఇచ్చాడు, ఇతన్నే అడగండి. మిస్టర్ సింహం, ఈ 10 కోట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఎందుకని ఈ డబ్బు మీరు ఆయనకి ఇచ్చారు? సార్, మద్దెలపాలెంలోని జేకే నగర్ లో ఉన్న హౌస్ నెంబర్ 9-258లో నివసించే కే సింహాచలం అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఇచ్చే వాంగ్మూలం ఏమిటంటే, నా ఏరియా జనంతో మసలి వాళ్ల గొంతు కోసి వాళ్లని మోసం చేసి అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ఆశీర్వాద్ అనే ఒక ఎన్జిఓ కంపెనీ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బే ఆ 10 కోట్లు. అవునన్నగారు,
ఆ డబ్బు నా దగ్గరే భద్రంగా ఉండుండేది కదా కొరివితో తలగొక్కునా అన్న టైప్ లో మీరే నాకు ఫోన్ చేసి ఆ డబ్బు తీసుకురమ్మని ఇప్పుడు వాళ్ళతోనే చెప్పొచ్చు కదా ఇప్పుడు ఎందుకు నామహం చేసి మాట్లాడుతున్నారు అన్నగారు మిమ్మల్ని అడగాల్సిన మైన్యూట్ డౌట్ ని మిమ్మల్నే కదా అడగాలి ఏ సందేహం లేకుండా అడ్డంగా బుక్ చేసావు కదా ఇంకేంటి మైన్యూట్ డౌట్ సర్ ఆయన వాంగ్మల్వి చప్రవర్గా మారిపోయారు కదా ఇప్పుడైనా చెప్పండి ఫోన్ వస్తుందేమో చూడండి లేదు రావట్లేదు ఇదిగో వచ్చేసింది మాట్లాడండి అనుకున్నాను సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ మిగిలిన 40 కోట్లు ఎక్కడరా చెప్పరా నీ అయ్యా అది ఉండాల్సిన చోట ఉందిరా నువ్వెవరితో ఆడుకుంటున్నావో తెలియక ఆడుకుంటున్నావు నేనెవరితో ఆడుకుంటున్నానో తెలిసే ఆడుకుంటున్నా కానీ నీ డబ్బు దాచిన చోటేరా నీకు తెలియదు నేను చేసే అన్ని క్రైమ్లలోనూ నీకు వాటా ఉంది నన్ను బొక్కలోకి తోస్తే నువ్వు చిప్పకూడు తింటావు నీ అయ్య నాతోనే నకలాలు చేస్తావా చీరేస్తానరా నిన్ను భయం వేస్తుంది అన్నగారు మీకు ఆ డబ్బు అందిందా అన్నగారు అన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు అప్పుడే సేఫ్ గా ఉంటుంది మీ వాంగ్మూలాన్ని టైప్ చేసాం చదివి చూసి సంతకం పెట్టండి పెట్టు పది కోట్లే అందే అన్నగారు అయితే మిగతా 40 కోట్లు ఎక్కడా బాగా యాక్ట్ చేస్తున్నావయ్యా నువ్వు అన్నగారు ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అన్నగారు మీ దగ్గర ఇంకా నిజాన్ని దాచకూడదన్నా ఏ నిజాన్ని అంటున్నావు అన్నగారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే అన్నగారు నేను ఆ వాంగ్మూలం ఇచ్చాడు కదా అది నేను కాదు కొద్ది రోజులుగా నాలో ఇంకోడు కూడా ఉంటున్నాడు అన్నగారు ఒకడు మీరు చూస్తున్న నేను ఇంకోడు ఈ వాంగ్మూలం ఇచ్చినాడు అయితే వాడు వేరు నేను వేరు కానీ ఒకే బాడీలో ఉంటున్నాం అన్నగారు ఓహో మొదటిసారి నన్ను ప్రజలకు పరిచయం చేశారు కదా అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టాడు కదా అన్నగారు అది వాడన్నగారు దడేల్మని నేను బయటకు వచ్చి అంతా మేనేజ్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డాను అన్నగారు నాలో ఉన్నాడే వాడు ఆత్మ భూతమా దయ్యమా అని తెరిట్లా డాక్టర్ దగ్గర చూపించుకున్నాను మళ్ళీ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని వాడి అంతు చూస్తాను మీరేం దిగులు పడకండి అంతేనా అన్నగారు లోకంలో ఏ అన్నా ఇలాంటి పని చేయడన్నగారు మీకోసం నా సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఈ డబ్బుని మీ దగ్గరికి తెచ్చుకోమని చెప్పాను చాలా బాగుందిరా నీ చెల్లెల్ని నువ్వే ఎత్తుకెళ్ళి నువ్వెత్తుకెళ్ళ చెల్లెల్ని నువ్వే కాపాడుకుని నీ డబ్బుని నీకే ఇచ్చుకుని ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ నాకిచ్చి కానీ నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నీలో ఉన్న ఆత్మో దెయ్యమో భూతమో అచ్చేసింది అంతేగా కరెక్ట్ గా కనిపెట్టారు అందుకే అన్నగారు మీరు ఎక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను నువ్వు 50 కోట్లు కొట్టేసింది పెద్ద విషయం కాదు ఐటీ వాళ్ళ దగ్గర నన్ను ఇరికించింది పెద్ద విషయం కాదు నిన్ను నా డబ్బును కొట్టేయడమే కాకుండా నువ్వు చెప్పే కథ నన్ను నమ్మంటున్నావు అంటే నేను నీ కంటికి వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా
ఆ పిజ్జా సినిమా నేను చూసానురా అప్పుడు మాట్లాడింది వేరే వాడు ఇప్పుడు మాట్లాడింది వేరే వాడు లోపలకడు బయటకడు అంటూ వేరియేషన్స్ చూపిస్తూ పెద్ద పెర్ఫార్మెన్స్ నాకు నోట్లో బూతులు వస్తున్నాయిరా నువ్వు తిట్టన్నగారు సిగ్గులేనేదా కానీ మీకు ఎప్పటికీ విశ్వాసంగానే ఉంటాను రాజకీయం అనేది విశ్వాసం కాదురా దానికో లెక్క ఉంది నిన్నంతం చేస్తేనే నేను ఎదుగుతాను అంటే ఏ మాత్రం ఆలోచించకుండా పని చేస్తా చూస్తా ఇందులో సంతకం చేయండి నన్ను ఎప్పుడు సార్ బయటకు వెళ్తారు వాంగ్మూలం ఇచ్చారుగా ఇక మీరు వెళ్లాల్సింది జైలుకే రండి సమనిచ్చాం ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి సరే సార్ యు మే గో వాసు అంతా చెప్పాడు ఆ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నేను ప్రేమించిన సింహం కాదు యాక్చువల్లీ నువ్వు ఇప్పటి వరకు చేసే నేరాలకి నేను నిన్ను జామీన్లో తీసుకురాకూడదు కానీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు నేను అది కూడా క్షమించేస్తాను సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి డబ్బడిగిన అన్నని ఇంతవరకు ఎవరూ చూసుండరు ఇప్పుడు ఆ మొహాన్ని ఏరియాలో ప్రతి ఒక్కరూ చూస్తారు ఒకటి